హలో అండ్ వెల్కమ్ టు సాక్షి టీవీ. భారతీయ సినీ పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం కల్కి 2898 AD. పురాణాలను భవిష్యత్తును కలుపుతూ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ రూపొందించిన ఈ మూవీపై ముందు నుంచి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పోస్టర్స్, ట్రైలర్స్ ఆ అంచనాలను మరింత పెంచాయి. జూన్ 27 కల్కి చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ప్రీమియర్స్ పూర్తవగా పాజిటివ్ టాక్ వచ్చింది. ప్రభాస్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. అయితే ఈ సినిమాతో ప్రభాస్ పేరు మారిపోయింది. ప్రభాస్ కు రెబెల్ స్టార్ అనే ట్యాగ్ లైన్ ఉన్న విషయం తెలిసిందే. గత సినిమాల్లో రెబెల్ స్టార్ ప్రభాస్ అని టైటిల్ సమయంలో పడేది. కానీ కల్కి 2898 AD చిత్రంలో రెబెల్ స్టార్ ప్రభాస్ అని కాకుండా శ్రీ ప్రభాస్ అని వేశారు. ఇక నుంచి రెబెల్ స్టార్ ప్రభాస్ కాకుండా శ్రీ ప్రభాస్ అని పడనుంది. ప్రభాస్ ను అతడి ఫ్యాన్స్ ముద్దుగా డార్లింగ్ అని పిలుస్తారన్న విషయం తెలిసిందే. ఇటీవలే స్టార్ తో భారీ హిట్ కొట్టిన ప్రభాస్ ఖాతాలో కల్కితో మరో బ్లాక్ బస్టర్ చేరినట్టే. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి టీవీ. భారతీయ సినీ పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం కల్కి 2898 AD. పురాణాలను భవిష్యత్తును కలుపుతూ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ రూపొందించిన ఈ మూవీపై ముందు నుంచి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పోస్టర్స్, ట్రైలర్స్ ఆ అంచనాలను మరింత పెంచాయి. జూన్ 27 కల్కి చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ప్రీమియర్స్ పూర్తవగా పాజిటివ్ టాక్ వచ్చింది. ప్రభాస్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. అయితే ఈ సినిమాతో ప్రభాస్ పేరు మారిపోయింది. ప్రభాస్ కు రెబెల్ స్టార్ అనే ట్యాగ్ లైన్ ఉన్న విషయం తెలిసిందే. గత సినిమాల్లో రెబెల్ స్టార్ ప్రభాస్ అని టైటిల్ సమయంలో పడేది. కానీ కల్కి 2898 AD చిత్రంలో రెబెల్ స్టార్ ప్రభాస్ అని కాకుండా శ్రీ ప్రభాస్ అని వేశారు. ఇక నుంచి రెబెల్ స్టార్ ప్రభాస్ కాకుండా శ్రీ ప్రభాస్ అని పడనుంది. ప్రభాస్ ను అతడి ఫ్యాన్స్ ముద్దుగా డార్లింగ్ అని పిలుస్తారన్న విషయం తెలిసిందే. ఇటీవలే స్టార్ తో భారీ హిట్ కొట్టిన ప్రభాస్ ఖాతాలో కల్కితో మరో బ్లాక్ బస్టర్ చేరినట్టే.